సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ షష్ఠి శనివారం చిత్త నక్షత్రం ఆగస్టు 10వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కావగలరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ, ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జితకరణ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 నుంచి 12 గంటల వరకు రాజభోగ మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనంలో నిలుపుదల చేయడం జరుగుతుంది. 12:30 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చేయించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.